अंजीर कैश्यू रोल की नेन अंजीर अंटे फिग पंड तीसुकुन्नानु कैल्शियम आयरन चाला एक्कुव आयरन एक्कुव रक्तहीनत उंडदंडि तयारवडानिकि मनकि चाला उपयोगपड़ुतुंदि జీడిపప్పు ఈ జీడిపప్పులో 10% తక్కువ ఉండి ఫైబరు ప్రోటీన్స్ కొవ్వు పుష్కలంగా ఉంటాయి అలా ఎముకలు మెదడు చురుకుగా పనిచేస్తాయి ఆల్మండ్స్ అంటే బాదాం నాలుగు పప్పులు తీసుకుంటే మనకి కొలెస్ట్రాల్ తగ్గుతుంది కావలసిన విటమిన్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తాయి ఖర్జూరం ఈ ఖర్జూరం ఏంటంటే శరీరంలోని వాతాన్ని పోగొడుతుంది బలంగా పటిష్టంగా తయారవుతాయి పాపీ సీడ్స్ అంటే ఫైబర్ ఉండడం వల్ల మన జీర్ణక్రియ బాగుంటుంది ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి శ్రీనివాసన్ నుంచి నేను పార్థని ఈరోజు అంజీర్ క్యాష్యూ రోల్ తయారు చేసి మీకు చూపిస్తున్నాను ఎవరైతే పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరో అలాంటి పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే స్వీట్గాను ఉంటుంది ఇష్టంగా తింటారు దీనికి నేను అంజీర్ ఫిగ్ పళ్ళు తీసుకున్నాను ఖర్జూరము అలాగే జీడిపప్పు బాదం పప్పు గసగసాలు తీసుకున్నాను వీటి వల్ల ఉపయోగాలు కూడా మీకు ముందు చెప్పే ఉన్నాను వీటిని తీసుకోవడం వల్ల పిల్లలకి చాలా చాలా మంచిదండి డ్రై ఫ్రూట్స్ పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా చాలా మంచిది ఇది ఈ వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ విధానం ఎలాగ అన్నది తెలుస్తుంది అంజీర్ అంటే ఏం లేదు ఫిగ్ తీసుకుంటే పచ్చిపండు ఫిగ్ ఇది ఎండిపెట్టాక అంజీరం అలాగే ఖర్జూరం ఖర్జూరం కూడా చాలా మంచిది తర్వాత ఆల్మండ్స్ ఇవి జీడిపప్పు బాదం తర్వాత పాపీ సీడ్స్ కూడా చాలా మంచివి ఇది ఏ విధంగా చేశాను అంటే ముందు అంజీరు క్యాష్యూ కలిపి పేస్ట్ చేసేసాను మిక్సీలో ఒకసారి తిప్పుకుంటే మచ్చిగా చిన్నగా నీళ్ళ చుక్కలు చల్లి తర్వాత క్యాష్యూ ఆల్మండ్ కలిపి పౌడర్ చేసుకున్నాను ఈ పౌడర్ చేసింది ఏంటంటే పక్కన పెట్టుకోవాలి ఈ రెండు కలిపి చేసిన పౌడర్ని మనం పక్కన పెట్టుకొని మెత్తగా మరీ మెత్తగా కాదు కోర్సుగా చేసుకోండి ఈ కోర్సుగా ఉన్న పౌడర్ని పక్కన పెట్టిన తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకున్నాం ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకోండి నెయ్యి తీసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అంజీర్ పళ్ళుది అవి తీసి ఒక్కసారి వేయించుకోవాలి ఎందుకంటే పచ్చివాసన లేకుండా వేయించుకున్నామంటే ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నది మంచి వాసన వస్తుంది మనకు వేగుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది నేతిలో వేగుతుంది కదా చాలా బాగుంటుంది అంజీర్ పచ్చిపళ్ళు తిన్నా కూడా ఆస్తమా రోగులకు కానీ రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇది రాత్రి పడుకునేటప్పుడు తీసుకుంటే గోరువెచ్చని పాలు తాగితే నిద్ర చాలా బాగా పడుతుంది ఇది మనకి ఎప్పుడైతే వేయించిన తర్వాత మూకు అది ప్యాన్ వదిలేస్తుంది అలా వదిలేసినప్పుడు మనం పక్కకు తీసి దాన్ని పెట్టేసుకుందాం చూసారా మీకు తెలుస్తుంది తీసి ఒక 10 నిమిషాలు మీరు దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి కొంచెం దాన్ని గట్టిపడడానికి తర్వాత మనం చేసిన ఈ పౌడర్ క్యాష్యూ పౌడర్ ఆల్మండ్ ఈ పౌడర్ని ఏం చేసామంటే ఆ పేస్ట్ కొంచెం అంజీర్ పేస్ట్ని దాంతో కలిపి మిక్స్ చేసి చక్కగా ఒక మన చేతికి మెత్తగా వచ్చేటట్టు దాన్ని కలుపుకోండి ప్లేట్లో వేసి ఇదేంటంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవ్వడానికి ఆ అంజీర్ పేస్ట్ని దీంట్లో కలిపాను ఆల్మండ్స్లో విటమిన్ బి ఎక్కువగా ఉండటం వల్ల గుండె పనితీరు చాలా బాగుంటుంది అలాగే చర్మం ముడతలు పడకుండా కూడా ఉంటుందండి ఇది బాగా కలుపుకోవాలి ఆ పేస్ట్ వేసి మొత్తం మీకు ఎంతంత పడుతుందో అన్నది కొంచెం తీసుకుంటూ కలపండి ఈ రెండు కూడా మనకి ఆల్మండ్ క్యాష్యూ కూడా మన శరీరానికి మంచి ప్రయోజనాలు ఇస్తుంది కాబట్టి పిల్లలకి ఇది పచ్చిగా తినలేకపోతే ఇలా స్వీట్ విధంగా చేసి పెడితే కొంచెం ఇష్టంగా తింటారనేసి మా మనవల్ని దృష్టిలో పెట్టుకొని నేను చేశాను తర్వాత ఒక పేపర్ తీసుకోవాలి పాలిథిన్ కవర్ తీసుకున్నాను ప్లేట్ మీద పాలిథిన్ కవర్కి కొంచెం నెయ్యి అప్లై చేశాను నెయ్యి అప్లై చేసి నేను చెప్పాను ఒక 15 నిమిషాల పైన నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అనేసి ఆ అంజీర్ పేస్ట్ అది దాని మీద ప్రెస్ చేసి చక్కగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి నెయ్యి ఉండటం వలన ప్లాస్టిక్ ప్లేట్ కవర్ ఉండటం వలన చక్కగా ప్రెస్ అవుతుంది దీనికి మధ్యలో మనం ఆల్మండ్ క్యాష్యూ పౌడర్ చేసాం కదా ఇది మధ్యలో పెట్టుకోండి ఎందుకంటే కొంచెం మెత్తగా ఆ పేస్ట్ కూడా కలపడం వలన దీనికి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అన్నమాట పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు నా మనవలు ఇద్దరిని నేను దృష్టిలో పెట్టుకున్నాను మనవలకన్నా మా పెద్దవాళ్ళమే బాగా తిన్నామేమో అనిపించింది అన్నమాట అంత బాగుంది తినడానికి ఏంటంటే హెల్త్ పరంగా పర్వాలేదు షుగర్ అది మనం ఏం వేయలేదు కదండి ఇందులో బెల్లం షుగర్లు ఏం వేయలేదు అంతా ఈ పండుతో వచ్చింది ఆ ఫిగ్కు అంత టేస్ట్ ఉంటుంది మొత్తం ఎప్పుడైనా పచ్చిపళ్ళు దొరికితే తినడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఈ పాలిథిన్ కవర్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ బయటికి లాగుకుంటూ చక్కగా రోల్ చేసుకోండి చాలా అది బయటికి లాక్కుంటుంటారు పాలిథిన్ కవరు రోల్ చేసుకొని
దాన్ని చక్కగా రోల్ చేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎందుకంటే మనం కట్ చేసుకోవడానికి రోల్ కరెక్ట్గా రావాలి. అందుకు దాన్ని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పైన పెట్టాను. చక్కగా దాన్ని ఇటు అటు మనం కవర్ చేసుకుంటూ చేత్తో రోల్ కింద మనం మార్చుకోవాలి. ఎంత బాగుందంటే నీట్గా ఉంది, తినడానికి చాలా టేస్ట్ ఉంది. ఇదండి శ్రీనివాసన్ నుంచి నేను మీకు క్యాష్యూ రోల్ చేసి చూపించాను అంజీర్తో. ఇది కానీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేనేం చేశానంటే ప్లేట్ మీద పాపీ సీడ్స్ వేసుకున్నాను. ఈ పాపీ సీడ్స్ కూడా మనకి కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా మనకి హెల్ప్ చేస్తుంది. ఈ ఎప్పుడైతే ఈ రోల్ చేశాను కదా, ఈ పాపీ సీడ్స్ దాని మీద చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. దానివలన కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు కాబట్టి పాపీ సీడ్స్ చాలా మంచిది కాబట్టి ఇది మీకు ఈ రోల్ మీద చక్కగా చూడడానికి చూడండి ఎంత బాగుందో. అది అలా చేసిన తర్వాత దాన్ని చక్కగా రోల్స్ కింద కట్ చేసుకున్నా. ఇందులో నేను వాడినవన్నీ కూడా హెల్త్కి చాలా మంచివి. ఇది కానీ మీకు నచ్చి మీ పిల్లలకు కూడా పెట్టాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. ఎవరైతే ఈ డ్రై ఫ్రూట్స్ తినను అనుకునే పిల్లలకి ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇది మీ అందరికీ నచ్చుతుందని నేను ఇది మీకు షేర్ చేస్తున్నాను. నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంటు లైక్ ఇవ్వడం వల్ల నాది ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. చూసారా ఎంత బాగుందో. ఇంకెందుకండి ఆలస్యం, ప్రతి ఒక్కరూ వెళ్ళండి షాప్కి వెళ్ళి డ్రై ఫ్రూట్స్ తెచ్చుకోవడం, ఈ విధంగా క్యాష్యూ అంజీర్ రోల్ తయారు చేసుకోవడం. ఉంటానండి.